ఇక డీటెయిల్ చూస్తే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూసివేత నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అయితే 10వ తరగతి పరీక్షలు ఈ నెల 31 నుంచి యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఇంటర్ పరీక్షలు కూడా ఈ నెల 23వ తేదీలోగా పూర్తి కానున్నట్లు చెప్పారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సెలవుల విషయంలో ఈ నెల 31వ తేదీ తర్వాత పరిస్థితిని మరోసారి సమీక్షించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి. ఇప్పటి నుంచి 31 మార్చి 2020 వరకు ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంటు, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్సు, రెసిడెన్షియల్ స్కూల్సు అండ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ సంక్షేమ మరి శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్ మేనేజ్మెంట్స్కు సంబంధించి, అట్లాగే టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైట్స్ కానివ్వండి, సిటీఎస్ కానివ్వండి, ఐఎస్సిఎస్ కానివ్వండి, ప్రైవేటు డిఎల్ఈడి కాలేజెస్ కానివ్వండి, అన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే స్కూల్స్ అన్నీ 31 మార్చి 2020 వరకు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్-19 దృష్ట్యా ఈ యొక్క విద్యా సంస్థలన్నింటినీ మూసివేయాలని చెప్పి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్సీ నంబర్ 92 డేటెడ్ 18/3/2020 ద్వారా అందరికీ ఉత్తర్వులు జారీ చేయడమైంది. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి జీవో నంబర్ 37 డేటెడ్ 19/3/2020 అంటే ఈరోజు ఇప్పుడు ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేట్ యూనివర్సిటీస్,